నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వేమా డైలీ అండ్ వేమా .net అండ్ ఆల్సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. ఈ క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే వాటిలో తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ నుంచి, ప్రభుత్వ పథకాల నుండి మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. కాబట్టి మీరు జనరల్ స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంతే ఇంపార్టెన్స్ తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్కి, అదేవిధంగా ఈ ప్రభుత్వ పథకాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ తీసుకోండి, వాటిలో మనల్ని ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ పథకాల మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అదేవిధంగా విఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే వీటిల్లో మనల్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అదేవిధంగా వీటిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు గురించి క్వశ్చన్స్ అడిగినా సరే వాటిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లింక్ చేసి అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్రేగా స్కీమ్ మీద మనల్ని క్వశ్చన్స్ అడిగారనుకోండి, సో ఈ ఎన్రేగా స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ ఎన్రేగా స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, అదేవిధంగా ఈ ఎన్రేగా స్కీమ్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నిధులు ఎంత, సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో మనం పర్టికులర్గా 2014 నుంచి కనుక తీసుకున్నట్లయితే అప్పటి నుంచి మనల్ని ఎక్కువగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి కానీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనం ఈ పథకాల మీద, కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్లాస్లో మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా మీకు లేటెస్ట్గా ఏపీబీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వేమాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు మీకు అవైలబిలిటీ ఉంది. కాబట్టి వీటిలో మీకు 15 చాప్టర్ వైజ్ టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక మీరు రాసినట్టయితే మీకు ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడుతుంది. సో వీటిల్లో చాలా క్వాలిటీ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి తప్పకుండా రాయండి. అదేవిధంగా మీకు వేమా బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు లేటెస్ట్ సిలబస్కి సంబంధించి ఏదైనా బుక్స్ కావాలన్నా సరే మీరు ఈ వేమా బుక్స్లో నుంచి కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మొదటిగా లాస్ట్ 2016లో మనం ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ ఈ పథకాల మీద మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇవన్నీ కూడా మనం చూద్దాం. మొదటిగా ఇది గ్రూప్ 2 ఎగ్జామ్లోని స్క్రీనింగ్ టెస్ట్లో అడిగిన ప్రశ్నలు. సో వీటిలో మనం చూసినట్లయితే ఇది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క లక్ష్యం. సో మీరు ఏ పథకాన్ని తీసుకున్నా సరే ఆ పథకాన్ని ప్రారంభించింది ఎప్పుడు, సో ఈ ఇయర్ మనకి ఇంపార్టెంటు, అదేవిధంగా దాని యొక్క లక్ష్యము, సో వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ లక్ష్యము అది దేనికి సంబంధించింది, అదేవిధంగా దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో దాన్ని ఎవరు ప్రారంభించారు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు, అదేవిధంగా పర్టికులర్గా కొన్ని ప్రదేశాల్లో ఏ ప్రదేశంలో దీన్ని ప్రారంభించారు, సో ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ పథకాల్లో వీటన్నింటినీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటితో పాటుగా మీకు ఎక్స్ట్రాగా కొంత స్టాటిస్టికల్ డేటా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్టాటిస్టికల్ డేటా ఏదైతే ఉందో అవి మీరు ఎవరైనా సరే గ్రూప్ 1 ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఆన్సర్ రాసేటప్పుడు మీకు అవి ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా వీటిని కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో వీటికి క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గ్రూప్ 2 ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్లో అడిగిన ప్రశ్నలు లాస్ట్ ఇయర్, అదేవిధంగా ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు ఇవన్నీ చూద్దాం. వీటికి సంబంధించి ఆన్సర్స్ నేను ఇవ్వట్లేదు ఇక్కడ. సో ఈ ఆన్సర్స్ తప్పకుండా మీ ఇంత కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ మొదటిది వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అన్నాడు. సో గ్రామీణ విద్యుదీకరణను మెరుగుపరచడం, ఆడపిల్లలకు నైపుణ్యాలు అందించడం, స్త్రీలలో అక్షరాస్యతను మెరుగుపరచడం, వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం. నెక్స్ట్ సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం. సో ఈ పథకానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చి వాటి దానికి రిలేటెడ్ వన్ను సెలెక్ట్ చేసుకోమన్నాడు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులలో నడిచే పథకం. సో ఇక్కడ మనల్ని ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒక పర్టికులర్ పథకం తీసుకొని ఈ పథకానికి మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయా,
సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఎంత, ఈ పర్టికులర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వాటి యొక్క భాగస్వామ్యం. సో ఇక్కడ పర్సంటేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్సంటేజెస్లో మనం తీసుకున్నట్టయితే మామూలుగా ప్లెయిన్ స్టేట్స్ ఏదైతే ఉంటాయో ఈ స్టేట్స్లో వేరేగా, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్కి కేంద్ర ప్రభుత్వం వేరేగా నిధులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నిష్పత్తి కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం, పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకం, పూర్తిగా బయట నిధులతో నడిచే పథకం. నెక్స్ట్, ప్రధానమంత్రి రోజ్గార్ యోజనని అమలు చేయు సంస్థ. సో ఇక్కడ మనం పర్టికులర్గా మనం తీసుకున్నట్లయితే ఈ ఎన్రీగా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలలో పంచాయతీలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా కొన్ని ఇప్పటికీ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక పర్టికులర్ సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఆ సంస్థలు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ పర్టికులర్ సంస్థ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో పర్టికులర్ సంస్థ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్, జాతీయకరణ చేయబడిన బ్యాంకులు, చిన్న తరహా పరిశ్రమల సేవా సంస్థ, జిల్లా పరిశ్రమల కేంద్రము, జిల్లా ఉపాధి కల్పన కేంద్రము. నెక్స్ట్ వచ్చేసి MGNREGA మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం యొక్క ఆదేశము ప్రకారము ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు పనిచేయడానికి ముందుకు వచ్చేవారికి పని ఇవ్వాలని గ్యారంటీ ఉన్నది. గ్రామంలోని ప్రతి వయోజనునికి 100 దినాలు, గ్రామంలోని ప్రతి వయోజనునికి 150 దినాలు, గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంటిలోని వయోజనులు ముందుకు వస్తే 100 దినాలు, గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంటిలోని వయోజనులు ముందుకు వస్తే 150 దినాలు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం కట్టాలి? సర్వీసెస్ పన్ను కాక 12 రూపాయలు, సర్వీసెస్ పన్నుతో కలిపి 12 రూపాయలు, సర్వీసెస్ పన్ను కాక 330 రూపాయలు, సర్వీసెస్ పన్నుతో కలిపి 330 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగుల జాతీయ బీమా పథకము కింద ప్రయోజనాలు పొందుటకు ఒక ఉద్యోగి యొక్క మాసిక వేతనము యొక్క గరిష్ట పరిమితి ఎంత? 15,000 రూపాయలు, 21,000 రూపాయలు, 25,000 రూపాయలు, 27,000 రూపాయలు. కేంద్రము ప్రారంభించిన ఉజాలా పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం, ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడము, సౌరశక్తి ఉపకరణాలను ప్రోత్సహించడము, విద్యుత్ శక్తి అమ్మకానికి అనియంత్ర ప్రవేశం కల్పించడము. కాబట్టి ఇక్కడ ఉద్దేశం మీద ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి హృదయ పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణము ఉన్నది. తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, అమరావతి. కాబట్టి ఈ క్వశ్చన్స్ని కనుక మీరు ఒకసారి చదివినట్టయితే మనల్ని ఈ పథకాల మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారనేవి మనకి అనలైజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వాటి యొక్క ఉద్దేశం మీద, వాటిని స్టార్ట్ చేసిన ఇయర్ మనల్ని తక్కువ టైంలో అడుగుతుంటారు, కానీ వాటి మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ పర్టికులర్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు, అదేవిధంగా ఏ ప్రదేశంలో దాన్ని ప్రారంభించారు, సో వాటి యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా వాటిలో కొన్ని స్టాటిస్టికల్ డేటా కొన్ని ముఖ్యమైన టైంలలో అడుగుతూ ఉంటారు. సో మనం చూసినట్లయితే అక్కడ ఈ లాస్ట్ పథకంలో మనల్ని ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బీమా పథకం, ఈ బీమాలకి సంబంధించి ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు అక్కడ మనం ఎంత ప్రీమియం చెల్లించాలి, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి పంచాయతీ సెక్రటరీలో అడిగిన ప్రశ్నలు 2016లో. కాబట్టి ఈ పంచాయతీ సెక్రటరీ నుంచి మనల్ని ఎక్కువగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు పంట సంజీవని కార్యక్రమం దేనికి సంబంధించినది? సో దాని యొక్క ఎయిమ్ అది దేనికి సంబంధించింది, దేని ఉద్దేశించి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది? వ్యవసాయ కుంటల నిర్మాణం, రైన్ గన్ జల్లు కురిపించే యంత్రముల పంపిణీ, జైనిక ఎరువుల ప్రోత్సాహం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్, MGNREGA పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది? దగ్గరగా ఉన్న సంఖ్యను గుర్తించండి. కాబట్టి ఇక్కడ మనం అప్రాక్సిమేట్లీ ఎన్ని అని చెప్పేసి గుర్తించవలసిన అవసరం ఉంది. ఇక్కడ రిలీజ్ చేసిన సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది, అదేవిధంగా ఎంత అమౌంట్ మన ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనం
మనకి ఈ పర్టికులర్గా మనం తీసుకున్నట్టయితే 2016-17 సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో ఎంత నిధులు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది, దీని కింద ఈ 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఇలాంటి వాటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి 50 లక్షలు, 60 లక్షలు, 75 లక్షలు, 85 లక్షలు. సో ఆన్సర్ తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎంజీఎన్రేగా పథకం కింద చేసిన మొత్తము ఖర్చులో పని వారికి ఇచ్చిన కూలీ ఖర్చు ఎంత శాతము, దగ్గరగా ఉన్న గణాంకాన్ని మనం గుర్తించాలి. సో అప్రాక్సిమేట్లీ ఎంత మనం గుర్తించాలి, 80%, 70%, 60%, 50%. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది ఎంజీఎన్రేగా చట్టంలోని ఉద్దేశంలో ఒకటి కాదు. కాబట్టి ఈ పర్టికులర్ పథకాలకి సంబంధించి వాటి యొక్క ఉద్దేశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ యువతకు ఉన్నత విద్య అందించుట, పంచాయతీరాజ్ సంస్థలను పరిపుష్టము చేయడము, సామాజిక సమ్మిళిత తత్వాన్ని చొరవతో ఏర్పరచడము, పేద ప్రజల జీవనాధార వనరుల మూలాలను పరిపుష్టము చేయడము. నెక్స్ట్ వచ్చేసి బేర్ ఫుట్ టెక్నీషియన్లను, పాదరక్షకులకు లేని సాంకేతిక కార్మికుడు ఏ పథకంలో నియమిస్తారు, అందరికీ ఆరోగ్యము ఎంజీఎన్రేగా పిఎంఏవై ఎన్యుఆర్ఎం. నెక్స్ట్ జాతీయ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉన్నది, జైపూర్, కొచ్చి, హైదరాబాద్, కాన్పూర్. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపిక అవటానికి అర్హతకై మైదాన ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ యొక్క జనసంఖ్య ఎంత ఉండవచ్చు, 1000 నుంచి 2000, 1000 నుంచి 3000, 2000 నుంచి 4000, 3000 నుంచి 5000. ఎంజీఎన్రేగా పథకంలో ఈ క్రింది పనిని చేయుటకు అనుమతి లేదు, చేపల సంతానోత్పత్తికై చెరువు, చిన్న అంతఃస్రవణ ట్యాంకు, కంపోస్ట్ గుంట, పశువుల కొట్టము. గ్రామాల్లో రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశము కల ప్రధాన కార్యక్రమము ఏది, ఎన్ఆర్హెచ్ఎం, ఎన్ఆర్ఎల్ఎం, పిఎంజిఎస్వై, పిఎంఏవై. నెక్స్ట్ సంసద్ ఆదర్శ గ్రామ యోజనలోని గ్రామములకు నిధులు ఈ క్రింది దాని నుండి రావు, గ్రామ పంచాయతీరాజ్ యొక్క సొంత ఆదాయము, కేంద్ర మరియు రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఇచ్చే గ్రాంట్లు, కంపెనీలు సామాజిక బాధ్యత కింద ఇచ్చు నిధులు, ఆదాయపు పన్నుపై ఎస్ఏజీవై సర్చార్జ్. నెక్స్ట్ వచ్చేసి సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఒక సంవత్సరంలో పార్లమెంట్ సభ్యుడు జిల్లా కలెక్టర్ను ఎంత విలువ గల పనులను చేయమని కోరవచ్చును, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి తమ వ్యవసాయ ఉత్పత్తిని నిలువ చేసుకొని దానిపై కుదువ పద్ధతిలో రైతులు పథకాన్ని పొందే కుదువ పరపతి పథకాన్ని ఏమంటారు, రైతుమిత్ర పథకము, రైతు రక్షా పథకము, రైతు నిల్వ పథకము, రైతు బంధు పథకము. నెక్స్ట్ వచ్చేసి అన్న సంజీవని అనగా ఏమి, స్వయం సహాయక బృందాలు ద్వారా సహాయపడే జనరిక్ ఔషధాల దుకాణములు, సేంద్రియ ఎరువు మరియు కీటక నాశినిలను వాడే ఒక పంటలు వేయు పద్ధతి, పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకము, గిరిజన రైతులకు మార్కెట్ పథకము. కాబట్టి ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటని ఇక్కడ అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఉన్నతి పథకపు ఉద్దేశంలో క్రిందిది ఒకటి, గ్రామీణ యువతకు ఉన్నత విద్యకై వేతన పురస్కారములు అందించుట, అల్పసంఖ్యాక విద్యార్థులకు ఉన్నత విద్యకై వేతన పురస్కారములు అందించుట, కడు పేదవారికి సంవత్సరమునకు కనీసము 2 లక్షల రూపాయల ఆదాయము అర్జించు శక్తిని అందించుట, కడు పేదవారికి సంవత్సరమునకు కనీసము 3 లక్షల రూపాయల ఆదాయము అర్జించు శక్తిని అందించుట, అభయహస్తము పథకములో లబ్ధి పొందుటకు స్వయం సహాయక బృందములో సభ్యురాలైన మహిళ తన వంతు వాటాగా సంవత్సరానికి ఎంత సొమ్ము చెల్లించాలి, 365, 200, 100, 1200. ఎన్టీఆర్ భరోసా పథకము కింద జనవరి 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని కొత్త పింఛనులు మంజూరు చేసింది, 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షలు. ఏపీఆర్ఐజీపీ గ్రామీణ సమ్మిళిత వృద్ధి పథకములో ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని మండలాలు భాగమై ఉన్నాయి, 75, 100, 125, 150. సో ఇవి
ఈ పంచాయతీ సెక్రటరీలో లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్. కాబట్టి మీరు చూసినట్టయితే పర్టికులర్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరిగింది. పర్టికులర్గా ఆ డిస్టిక్కి సంబంధించి, అక్కడ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి, మండలాలకు సంబంధించి, ఆ మండలాల్లో భాగమైన వాటి గురించి, ఇలాంటి వాటి గురించి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేవి ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కానీ, విఆర్ఓ ఎగ్జామ్ కానీ, ఇలాంటి వాటికి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఈ పథకాలన్నింటినీ కూడా మనం క్లుప్తంగా చూద్దాం. తప్పకుండా వీటి ఆన్సర్స్ అన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పథకాల్లో మొదటి పథకం వచ్చేసి జన్మభూమి మా ఊరు పథకము. ఇది విజయనగరం జిల్లాలోని బొండపల్లిలో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల అభివృద్ధికి జన్మభూమి కార్యక్రమం నాంది కావాలని చెప్పేసి ఈ గ్రామాల్ని అభివృద్ధి చేయడం కోసంగా ఈ జన్మభూమి మా ఊరు అనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది 2014 అక్టోబర్ 2 నుంచి 20 వరకు దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటికి మీ భూమి. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో భాగంగా ఈ అధికారులు మీ గ్రామానికే రావడం జరుగుతుంది. సో మీ గ్రామానికి వచ్చి మీ భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి కంప్యూటర్లో ఉన్న భూముల వివరాలని మీకు వెల్లడించడం జరుగుతుంది. సో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తమ భూములు తమ పేరుతో ఉన్నాయో లేదో, అదేవిధంగా వాటిలో ఏవైనా తప్పులు కనుక ఉన్నట్టయితే వాటిని సవరించడం జరుగుతుంది. సో వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సవరించే అవకాశాన్ని మీ ఇంటికి మీ భూమి ఈ పథకం కల్పించడం జరుగుతుంది. సో దీన్ని ప్రారంభించిన తేదీ 10 ఆగస్టు 2015 తేదీ. దీన్ని ప్రారంభించిన మొదటి ప్రదేశం వచ్చేసి విశాఖపట్నం జిల్లా శంకర గ్రామం అనకాపల్లిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పొలం పిలుస్తుంది. శాస్త్రీయ విధానాన్ని రైతులకు అందుబాటులో తెచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలో దానికోసంగా, దానికి ఈ రైతులకి అవగాహన తీసుకురావడం కోసంగా ఈ పొలం పిలుస్తుంది అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో మనం తీసుకున్నట్టయితే మనం పూర్వకాలం నుంచి కూడా ఈ పంట ఏదైతే ఉందో, రైతులు ఏదైతే ఉన్నారో, వాళ్ళ పద్ధతులనే వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిలో కొత్తగా శాస్త్రీయ విధానాన్ని కనుక మనం తీసుకువచ్చినట్టయితే దీంట్లో కష్టం తక్కువ అవుతుంది, అదేవిధంగా ఎక్కువ దిగుబడి అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి దానికోసంగా ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన తేదీ 2014 ఆగస్ట్ 8వ తేదీ. దీన్ని ప్రారంభించిన ప్రదేశం విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గిరి గోరుముద్దలు పథకం. సో దీనిని మనం చూసినట్లయితే ఈ చిన్నపిల్లలకి మనం చూసినట్లయితే పౌష్టికాహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీరిలో 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పౌష్టికాహార లోపం వల్ల ఎక్కువగా 90% మరణాలకి ఇదే కారణమవుతుంది. కాబట్టి దానికోసంగా గిరి గోరుముద్దల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టు 2015 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి షీ ఆటో. అంటే ఇది షీ అంటే ఆమె, ఆటో సో వెహికల్. సో ఈ షీ ఆటో పథకం ఏదైతే ఉందో దీని కింద మహిళలకు పూర్తిగా సిఎన్జితో నడిచే ఆటోలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ ఆటోలు ఏదైతే ఉన్నాయో ఈ ఆటోలు కాలుష్యం తక్కువ చేస్తాయి కాబట్టి పర్యావరణ హితమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి ఈ పథకం దోహదపడుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. దీంట్లో 1.91 లక్షల విలువ చేసే ఒక్కో ఆటోకు ప్రభుత్వం 7%, సో ఎంత శాతం రాయితీని అందిస్తుంది, 7% రాయితీని అందించడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. షీ ఆటో పథకం కింద 1.9 లక్షల విలువ చేసే ఒక్కో ఆటోకు ప్రభుత్వం 7% రాయితీని అందించడం జరుగుతుంది. సో మిగతా మొత్తాన్ని 40 వాయిదాల్లో నెలకి 4,500 రూపాయల చొప్పున చెల్లించే అవకాశం ఈ లబ్ధిదారులకి ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. దీనిని 2014 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అన్నదీవెన. ఈ అన్నదీవెన పథకం అనేది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీన్ని బాలింతల కోసంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మాతృ శిశు మరణాలను అరికెట్టేందుకోసంగా బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ అన్నదీవెన పథకం అనేది
ప్రారంభించడం జరిగింది. అన్న దీవెన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మాతృ శిశు మరణాలను అరికట్టేందుకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేందుకు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని పాత బెల్లం కానీ, రాగి పిండి కానీ, వేరుశనగలు, మదర్ హార్లిక్స్తో పాటుగా బిడ్డకు గొడుగు టోపీలతో కూడిన సరుకుల్ని ఈ అన్న దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన అమరావతి మన మట్టి మన నీరు పథకం. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసేందుకోసంగా మన అమరావతి మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి గ్రామం ప్రతి పురపాలక వార్డు నుంచి కిలో మట్టి పావు లీటర్ నీళ్లు సేకరించి నూతన రాజధానికి తరలించే ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీంట్లో రాష్ట్రంలోని మొత్తం 16,000 గ్రామాల్లో అందరూ పవిత్ర పుణ్యజనాలను పుట్ట మట్టిని సేకరించి మంగళహారతులు పెద్ద ఆశీస్సుల నడుమ ఊరేగింపు చేసి మండల జిల్లా కేంద్రాల ద్వారా రాజధానికి వీటిని చేర్చడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని 16,000 గ్రామాల్లో అందరూ పవిత్ర పుణ్యజలాలను పుట్టమట్టిని సేకరించి మంగళహారతులు పెద్ద ఆశీస్సుల నడుమ ఊరేగింపు చేసి మండల జిల్లా కేంద్రాల ద్వారా రాజధానికి చేర్చడం మన అమరావతి మన మట్టి మన నీరు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి నా ఇటుక నా అమరావతి. ప్రజా రాజధాని అయిన అమరావతి ఏదైతే ఉందో ఈ దీని యొక్క నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నా ఇటుక నా అమరావతి అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో నా ఇటుక నా అమరావతి, సో ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక విటుకనైనా సరే విరాళంగా అందచేయాలని చెప్పేసి దానికి వీలుగా ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఆన్లైన్ చెల్లింపుల ద్వారా మీరు ఎంతైతే వాళ్ళకి డొనేట్ చేయాలనుకుంటారో ఈ రాజధాని నిర్మాణానికి, సో ఆ విధంగా డొనేట్ చేసేదానికోసంగా నా ఇటుక నా అమరావతి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అమరావతి ఇటుకను ఆన్లైన్ విధానంలో ఎవరైనా కనీసం 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేయొచ్చు. సో ఇలా కొనుగోలు చేసిన వారి వివరాలని amaravati.gov.in ఎలక్ట్రానిక్ డేటాబేస్లో వాళ్ళు ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా కొనుగోలు చేసినట్టయితే ఆ ఇటుకలు డైరెక్ట్గా ఈ అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పంపించడం జరుగుతుంది. సో దానికోసంగా నా ఇటుక నా అమరావతి పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ జలసిరి. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాలకు కొరత లేని చోట్ల, సో ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని చోట్లకి మనం నదీ జలాలని పంపించేదానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మనం చూసినట్టయితే కొన్ని చోట్ల భూగర్భంలో మనం బోర్లు వేసినా సరే నీరు రాకపోవచ్చు. కొన్ని చోట్ల మనం బోర్లు వేసినట్టయితే అక్కడ నీరు వస్తుంది. కానీ ఆ బోర్లు వేసుకునేదానికి రైతులకి స్తోమత ఉండదు. కాబట్టి ఆ నీరు ఎక్కడైతే లభ్యత ఉంటుందో, భూగర్భ జలాలు ఎక్కడైతే లభ్యత ఉంటుందో ఆ చోట్ల ప్రభుత్వ ఖర్చుతో రైతులకి 100,000 బోర్లు త్రవ్వించి మోటార్లు కూడా వాళ్ళే బిగించి ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ జలసిరి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ఖర్చుతో రైతులకు 100,000 బోర్లు తవ్వించి మోటార్లు కూడా బిగించి ఇస్తారు భూగర్భ జలాలకు కొరత లేని చోట్లలో. సో ఇక్కడ విద్యుత్ కనెక్షన్ కానీ మోటారుకు అయ్యే ఖర్చులో ఎస్సీ ఎస్టీ రైతులు అయితే 5%, ఇతరులు అయితే 20% భరిస్తే సరిపోతుంది. కాబట్టి మిగతాది మొత్తం ఎస్సీ ఎస్టీ రైతులు అయితే 5% వాళ్ళు భరిస్తే సరిపోతుంది. మిగతా 95% ఖర్చు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరించడం జరుగుతుంది. అనంతపురం జిల్లా మినహా రాష్ట్రమంతటా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఉద్దేశించారు. ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని ఈ క్రింది జిల్లాలో ఏ జిల్లాలో అమలు చేయలేదు. అనంతపురం జిల్లా, ఈ జిల్లాలో తప్ప మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పాతాలనికి పడిపోయినది. ఎందుకంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో మనకి ఈ భూగర్భ జలాలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ బోర్లు వేసిన అవకాశం లేదని చెప్పేసి ఆ ప్రాంతంలో దీన్ని ప్రారంభించలేదు. మిగతా 12 జిల్లాల్లో ఆయకట్టేతర అంటే నాన్ కమాండ్ ప్రాంతాల్లో ఈ బోర్లు తవ్వించిన తర్వాత సబ్సిడీ కింద సూక్ష్మ సేద్య సౌకర్యం కూడా కల్పించడానికి ఈ ప్రభుత్వం సమాయత్తమవుతుంది. మొత్తం 1,496 కోట్ల వ్యయం అవుతుందని చెప్పేసి ఈ ప్రణాళిక శాఖ అంచనా వేయడం జరిగింది ఈ ఎన్టీఆర్ జలసిరి పథకానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పందన పథకం అనేది ప్రజలు నేరుగా తమకు అవసరమైన ధృవీకరణ పత్రాలు ఏదైతే ఉంటాయో
మనం చూసినట్లయితే బర్త్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇలాంటి సర్టిఫికేట్లను పొందేందుకు ఈ స్పందన డిజిటల్ పంచాయతీ పోర్టల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ఆవిష్కరించింది విజయవాడలో. ఈ డిజిటల్ పంచాయతీ వెబ్సైట్ ద్వారా వివాహ ధృవీకరణ పత్రం కానీ, ఆస్తి విలువ పత్రం కానీ, మ్యూటేషన్ కానీ, మంచినీటి కుళాయి కనెక్షన్ కానీ, నిరభ్యంతర పత్రం కానీ, అదేవిధంగా భవన నిర్మాణాలకు అనుమతులు కానీ, లేఅవుట్ అనుమతులు కానీ, జనన మరణాల నమోదు కానీ, ఇంటి పన్ను చెల్లింపు కానీ, వృత్తి లైసెన్సు కానీ, ఉపాధి హామీ పనులు కానీ, జాబ్ చార్ట్ లాంటి సేవలన్నీ కూడా ఈ ఆన్లైన్లోనే ఈ స్పందన డిజిటల్ పంచాయతీ పోర్టల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐటీ శాఖ రూపొందించిన ఈ స్పందన ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటీ సమస్యలు ఏర్పడితే ఈ పోర్టల్కు లాగిన్ అయ్యి ఫిర్యాదు చేసేదానికి కూడా అక్కడ పరిష్కారం వాళ్ళు కల్పించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నీరు ప్రగతి పథకం. ఆంధ్రప్రదేశ్లో సగటు వర్షపాతం 940 మిల్లీమీటర్లు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, కొన్ని చోట్ల తక్కువ వర్షపాతం కురుస్తుంది. సో ఇలాంటి వలన ఈ తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో తగినైన నీరు లభ్యం అవ్వకపోవడం వల్ల అక్కడ రైతులు నష్టపోయేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీటిని నిల్వ చేసుకోవాలంటే రిజర్వాయర్లు కట్టుకోవాలి. కాబట్టి ఈ భూమినే జలాశయంగా మార్చుకోవాలని చెప్పేసి, అంటే దీంట్లో భూమి ఏదైతే ఉందో దీన్నే జలాశయంగా మార్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 1 మీటరు భూగర్భ జలమట్టం పెరిగిందంటే 90% టీఎంసీలు భూమిలో నిల్వ చేసుకునేటట్లుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏటా ప్రతి సంవత్సరం కూడా కురిసే సగటు వర్షపాతం ఏదైతే ఉందో దీని ద్వారా 5000 టీఎంసీల నీరు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కురిసిన వర్షాన్ని భూమిలోకి ఇంకే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తారు. సో భూమిలోకి ఇంకినట్టయితే అక్కడ మనం బోర్లు వేసి ఆ భూగర్భ జలాన్ని బయటికి తీసుకొని పొలాలకి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా తాగునీరుగా కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ భూమిలోకి ఇంకే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నీరు ఉంటే ప్రగతి సాధ్యమవుతుంది. అందుకే ఈ నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని నీరు ప్రగతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురంలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని 29వ తేదీన ప్రారంభించడం జరిగింది. నీరు ప్రగతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రారంభించారు? అనంతపురం జిల్లాలో 29వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న విద్యాదీపం. చంద్రన్న విద్యాదీపం పథకాన్ని 2015 December 4వ తేదీ వరకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని విజయవాడలో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం. సో ఈ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అనేది ఇంతకుముందు ఉన్న పాత పథకం, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఇందిరమ్మ పథకంని దాని యొక్క పేరు మార్చి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంగా 2014 అక్టోబర్ 14వ తేదీన దీన్ని మార్చడం జరిగింది. సో ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణం కోసం ఉన్న ఇందిరమ్మ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 అక్టోబర్ 14న ఏ పథకంగా పేరు మార్చింది? సో కాబట్టి ఆ కొత్త పేరు మనల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం. నెక్స్ట్ వచ్చేసి బడికొస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న విద్యార్థినులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క హాజరు శాతాన్ని మనం పెంచే విధంగా బడికొస్తా అనే నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ ఈ బాలికలు ఎవరైతే ఉంటారో, మనం బాలురులతో పోల్చుకున్నట్టయితే బాలికలు ఈ పాఠశాలలకు వచ్చేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క హాజరు శాతాన్ని వాళ్ళు ఎక్కువగా బడికి రావాలని చెప్పేసి ఈ బడికొస్తా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం అమలులో భాగంగా తొలుత ప్రభుత్వ ఎయిడెడ్ జెడ్పీ పురపాలక ఆదర్శ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. పడికొస్తా కార్యక్రమం కింద మొదటగా తొలుత ఈ ప్రభుత్వ ఎయిడెడ్ జెడ్పీ పురపాలక ఆదర్శ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకి, బాలికలకి సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి ఈ పథకంలో నిర్ణయించారు. దీన్ని ప్రారంభించింది 2017 ప్రారంభించిన ప్రదేశం విజయవాడ. పడికొస్తా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం. మిషన్ హరితాంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26% పచ్చదనాన్ని 2050వ సంవత్సరం నాటికి 50% పెంచాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా
మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 50 కోట్ల మొక్కలు నాటాలనేదే ఈ మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ 10 మొక్కల చొప్పున నాటితే 50 కోట్ల మొక్కలు అవుతాయని చెప్పేసి ఈ మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26% పచ్చదనాన్ని 50% పెంచాలని చెప్పేసి మిషన్ హరితాంధ్రప్రదేశ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 26% 50% ఎన్నో సంవత్సరంలోపు పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది 2050వ సంవత్సరం నాటికి. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ సుజల స్రవంతి. దీన్ని ప్రారంభించిన తేదీ 2 అక్టోబర్ 2014 గాంధీ జయంతి సందర్భంగా ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళిద్దరూ కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 2 రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలని చెప్పేసి ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 2 రూపాయలకే 2 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించడం. ఎన్టీఆర్ భరోసా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులకు అండగా నిలవాలని చెప్పేసి ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకంలో వాళ్ళు ఇచ్చే ప్రయోజనాలు కనుక మనం చూసినట్లయితే గతంలో ఇంతకుముందు ఇస్తున్న పింఛను 200 రూపాయలు. సో ఈ 200 రూపాయల నుంచి వృద్ధులకు 5 రెట్లు అంటే 1000 రూపాయలకి దీన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 500 రూపాయల నుంచి 1500 రూపాయలకి పెంచడం జరిగింది. సో ఈ విధంగా ఈ పథకం ఈ పింఛన్ అనేది ఇంతకుముందున్న పథకంలో చూసినట్టయితే దాంట్లో కంటే ఇప్పుడు పెంచారు కాబట్టి సో ఇక్కడ మనల్ని ఎన్టీఆర్ భరోసా పథకం కింద గతంలో ఇస్తున్న పింఛను 200 రూపాయల నుంచి వృద్ధులకు 8 రెట్లు పెంచడం జరిగింది. 5 రెట్లు అంటే 1000 రూపాయలకి పెంచడం జరిగింది. 200 రూపాయల నుంచి ఎంతకు పెంచడం జరిగిందని కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు. సో దీన్ని ప్రారంభించిన తేదీ 2 అక్టోబర్ 2014 గాంధీ జయంతి సందర్భంగా దీన్ని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా. నెక్స్ట్ వచ్చేసి నీరు చెట్టు. ఈ నీరు చెట్టు పథకాన్ని ప్రారంభించిన తేదీ 2015 ఫిబ్రవరి 19. దీన్ని ప్రారంభించింది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఆశయం. ఈ ఎన్టీఆర్ ఆశయం అనే పథకాన్ని అనంతపురం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి కరువును పారదోలందుకోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి కరువును పారదోలడం. సో కాబట్టి ఈ విధంగా ఎన్టీఆర్ ఆశయం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీంట్లో 6,554 కోట్లతో ఈ ప్యాకేజీని అమలు చేయడం జరుగుతుంది. సో ఈ అనంతపురం జిల్లాలో ఈ కరువు నివారణ కోసంగా 1767 కోట్లు వ్యవసాయానికి, దాని అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు దానికి 2,654 కోట్లు, అదేవిధంగా తాగునీటి ఎద్దడ నివారణకి 500 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి 100 కోట్లు, రహదారుల అభివృద్ధికి 139 కోట్లు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద 94 కోట్లు, అదేవిధంగా పేరూరు జలాశయం తొలిదశకి 450 కోట్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ డేటా మొత్తం కూడా మనల్ని పర్టికులర్గా ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అడగరు, కానీ మీరు క్వశ్చన్స్ రాసేటప్పుడు ఈ డేటా మీకు అవసరమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్న సంజీవని. తక్కువ ధరలకే ప్రజలకు మందులు అందించేందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం అన్న సంజీవని పేరుతో జెనరిక్ దుకాణాన్ని డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అన్న సంజీవని యొక్క ముఖ్య ఉద్దేశం తక్కువ ధరలకే ప్రజలకు మందులు అందించడం. దీన్ని 2015 సెప్టెంబర్ 7వ తేదీన విజయవాడలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న బీమా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికుల కోసం చంద్రన్న బీమా అనేది ఈ క్రింది వారిలో ఎవరి కోసం ప్రారంభించడం జరిగింది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ చంద్రన్న బీమా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రన్న బీమా 15 నుంచి 70 ఏళ్ల లోపు వారికి వర్తిస్తుంది. చంద్రన్న బీమా పథకం ఎన్ని సంవత్సరాల ఈ క్రింది వారిలో ఎవరికి వర్తిస్తుంది?
సో కాబట్టి మీకు అక్కడ వయసు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో 15 నుంచి 70 ఏళ్ళు లోపు ఉన్న వయసు వారికి మాత్రమే ఈ చంద్రన్న బీమా పథకం అనేది వర్తించడం జరుగుతుంది. సో ఈ వయసు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బీమా చెల్లించిన వ్యక్తి చనిపోయినా పూర్తిగా వికలాంగుడైన 3 వారాల్లోగా 5 లక్షలు వాళ్ళకి అందించడం జరుగుతుంది. చనిపోయిన వెంటనే 7000 రూపాయలు కుటుంబానికి అందిస్తారు. ఇందుకోసంగా 1555214 ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఈ నెంబర్ను కనుక కాల్ చేసినట్టయితే వాళ్ళు ఈ మనీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఈ చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించిన తేదీ 2 అక్టోబర్ 2016. దీన్ని ప్రారంభించిన ప్రదేశం తిరుపతి. చంద్రన్న బీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అసంఘటిత రంగ కార్మికుల కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రన్న బీమా పథకం ఈ క్రింది వారిలో ఎవరికి వర్తిస్తుంది? 15 నుండి 70 ఏళ్ళలోపు వయసు వారికి. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య రక్ష. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారి కోసంగా ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సో మనం చూసినట్టయితే ఏ పథకాలైనా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కొన్ని పథకాలు అనేవి మనకి ఉన్నాయి. కాబట్టి దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారి కోసంగా ఈ ఆరోగ్య రక్ష పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఈ ఆరోగ్య రక్ష పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రభుత్వ పరంగా అమలవుతున్న ఎలాంటి ఆరోగ్య కార్యక్రమం పరిధిలోకి రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సుమారుగా 31 లక్షల కుటుంబాలు ఉన్నారు. సో ఈ 35 లక్షల కుటుంబాలు ఉన్నారు. సో ఈ 35 లక్షల కుటుంబాలకి వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఆశయంతో ఈ ఆరోగ్య రక్ష పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకునే వారు ఒక్కొక్కరు నెలకి 1000 చొప్పున 1200 చొప్పున చెల్లించవలసిన అవసరం ఉంది. ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకునే వారు నెలకి ఈ క్రింది వారిలో ఎంత చెల్లించాలి? 100 రూపాయలు. సంవత్సరానికి ఎంత చెల్లించాలి? 1200 రూపాయలు చెల్లించాలి. కుటుంబంలో సభ్యులందరికీ కూడా దీంట్లో చేరవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఈ పథకంలో చూసినట్టయితే ఈ పథకంలో చేరిన వారికి 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవ అందించడం జరుగుతుంది. రాష్ట్రంలోని 432 ఆసుపత్రుల్లో 1044 రకాల జబ్బులకు ఈ సేవలు పొందే సదుపాయం ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరిగింది. కుటుంబంలో 3 ఉంటే 6 లక్షల వరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. పథకం కాలపరిమితి 1 సంవత్సరం ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీలోపు ఈ NTR వైద్య సేవ ద్వారా లేదా మీ సేవలో ఆధార్ కార్డు ద్వారా ఈ పేర్లని నమోదు చేసుకునే అవకాశాన్ని ఆరోగ్య కార్డుని నమోదు చేసుకొని ఆరోగ్య కార్డులని పొందవచ్చు. ద్రోణాచార్య పథకం ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయడంలో భాగంగా నిరుద్యోగ బ్రాహ్మణ యువత కోసం ద్రోణాచార్య పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ద్రోణాచార్య పథకం ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయడంలో భాగంగా ఈ క్రింది వానిలో ఎవరి కోసం ప్రారంభించడం జరిగింది? నిరుద్యోగ బ్రాహ్మణ యువత కోసం. ఇందులో భాగంగా నైపుణ్యాల అభివృద్ధిలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలు రాని బ్రాహ్మణ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైపుణ్యాల అభివృద్ధిలో ద్రోణాచార్య పథకం కింద శిక్షణ అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పురసేవా యాప్. సో ఈ పురసేవా యాప్ అనేది పురపాలక సంఘాల్లో పౌర సమస్యలు పరిష్కరించడం, సేవలు మరింత సులభంగా అందించడం కోసంగా దీనికి ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ పురసేవని రూపొందించడం జరిగింది. దీంట్లో పట్టణాలు నగరాల్లో పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల్ని ఈ యాప్ ద్వారా వాళ్ళ యొక్క పురపాలక సంఘానికి పంపితే అక్కడ అధికారులు తక్షణం ఆ సమస్య పైన స్పందించి పరిష్కరించడంతో పాటుగా దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ పౌరుడికి మరలా తిరిగి సెల్ఫోన్లో సందేశం పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ పర్స్. ఈ ఏపీ పర్స్ అనేది వాడుకలో ఉన్న ఈ వాలెట్. ఏపీ పర్స్ అనేది ఈ వాలెట్. ఇది ఈ వాలెట్ చెల్లింపుల యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ మొబైల్కి ఈ యాప్స్ కానీ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ని కానీ వీటన్నిటిని కూడా ఒకే యాప్లో ఒకే వేదిక మీదకి తీసుకురావడం ఈ ఏపీ పర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీన్ని రూపొందించింది. ఏపీ పర్స్ యాప్ని ఈ వాలెట్ని దీన్ని రూపొందించిన సంస్థ ఏంటి? ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ. ఆంధ్రప్రదేశ్ ప్రజలని డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వాళ్లను నగదరహిత లావాదేవీల వైపు మళ్లించేందుకోసంగా
మార్పు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ కార్యక్రమం? మార్పు నేస్తం కార్యక్రమం. అంటే మనం డబ్బులు వాడకుండా డైరెక్ట్గా మన మొబైల్స్ని వాడి డిజిటల్ పేమెంట్స్ చేయడం కోసంగా ఈ ఏపీ పర్స్ కానీ ఈ మార్పు నేస్తం కార్యక్రమాన్ని కానీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్వాస్థ్య విద్యా వాహిని. ఈ కార్యక్రమం ద్వారా 10 నెలల పాటు ప్రతిరోజు కూడా 446 వైద్య విద్యార్థుల బృందాలు గ్రామాల్లో 10 లక్షలతో పర్యటించి అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో ఆ గ్రామాల్లో వాళ్ళకి పరిసరాల పరిశుభ్రత, అనారోగ్యాల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఇలాంటి అంశాలపైన వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా వాళ్ళకి తెలపడం జరుగుతుంది. సో దానికోసంగా ఈ స్వాస్థ్య విద్యావాహిని పథకాన్ని ప్రారంభించారు. చంద్రన్న సంచార చికిత్స. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే కోసంగా సంచార వైద్య చికిత్సను ప్రారంభించారు. చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారు? మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే కోసంగా. దీంట్లో ఫిర్మల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో 275 మొబైల్ మెడికల్ యూనిట్ల వాహనాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 13,000 గ్రామాల్లో సంచార వైద్య వాహనాలు సేవలు అందించడం జరుగుతుంది. గర్భిణులకు కానీ, చిన్నారులకు కానీ, అదేవిధంగా సాధారణ వ్యాధులకు, తీవ్రమైన అంటువ్యాధులకు దంత, కంటి, ENT సహా పలు వైద్య పరీక్షలని ఈ చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమంలో వాళ్ళు అందించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలను కూడా వాళ్ళకి వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఔషధి. చాలా ముఖ్యమైన పథకం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రుల్లో ఏ మందులు అందుబాటులోకి ఉన్నాయనే వివరాలని ఆన్లైన్లో తెలుసుకునేందుకోసంగా ఈ ఔషధి కార్యక్రమాన్ని 10 జూన్ 2015 ప్రారంభించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 9 జిల్లాలు, 30 ప్రాంతీయ ఆసుపత్రులు, అదేవిధంగా 11 వైద్య కళాశాలలు ఈ ఔషధి అనుబంధ ఆసుపత్రుల్లో ఈ విధానం అమల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 9 జిల్లా ఆసుపత్రులు కానీ, 30 ప్రాంతీయ ఆసుపత్రులు కానీ, 11 వైద్య కళాశాలలు కానీ, వీటిల్లో ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి మొత్తం విషయాలు కూడా ఈ ఔషధి దాంట్లో మనకి ఈ ఆన్లైన్లో మనకి అందుబాటులో ఉంటాయి. దానికోసంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రుల్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయనే వివరాలను ఆన్లైన్లోకి తీసుకురావడం కోసంగా ఈ ఔషధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అభయం యాప్. ఈ అభయం యాప్ అనేది ఆపదల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో ఈ మహిళలకి అండగా నిలిచేందుకోసంగా ఈ అభయం అనే యాప్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించిన తర్వాత మరలా ఇప్పుడు 2015 జనవరి 20 ఈ విశాఖపట్నంలో మరలా ప్రయోగాత్మకంగా దీంట్లో మరిన్ని అదనపు హంగులు కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. సో ఇప్పటి వరకు కేవలం మహిళలకు మాత్రమే ఈ అభయం యాప్ అనేది సేవలు అందిస్తుంది. ఇకపైన దీన్ని పురుషులకు కూడా వినియోగించే విధంగా వీలుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. యాప్ పేరు అభయం యాప్. దీంట్లో అత్యవసర వేళల్లో యాప్లోని ప్యానిక్ అంటే భయం అనే మీటర్ నొక్కినట్టే, అక్కడ కనుక మనం సెల్ ఫోన్లో నొక్కినట్టే వెంటనే ఆ సమాచారం ఆ నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుతుంది. సో అక్కడ GPS ఆధారంగా ఆ మహిళ ఎక్కడ ఆపదలో ఉందో తెలుసుకొని దాన్ని గుర్తించి 5 నిమిషాల వ్యవధిలో ఆ స్థలానికి చేరుకొని ఆమెను రక్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో దానికోసంగా ఈ అభయం యాప్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నిధి. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఐటీ ఆధారిత సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు ఈ నిధి అని పేరు పెట్టడం జరిగింది. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఐటీ ఆధారిత సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు ఈ నిధి అని పేరు పెట్టడం జరిగింది. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఐటీ ఆధారిత సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు డాష్ పేరు పెట్టారు ఈ నిధి. శాప్ ఆధారంగా పనిచేసే ఈ కొత్త వ్యవస్థలో బడ్జెట్ కానీ, ఆదాయం కానీ, వ్యయం కానీ, మానవ వనరుల నిర్వహణ కానీ, అకౌంట్స్, వేజ్ అండ్ మీన్స్, అప్పుల నిర్వహణ ఇలాంటి వ్యవహారాలను దీనికి అనుసంధానం చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నదని చెప్పేసి ప్రభుత్వం దీనికి ఈ నిధి అని
నామకరణం చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరోగ్యం, ఎలక్ట్రానిక్ ఆరోగ్యం. ఆన్లైన్లో రోగికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కేసీటు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకోసంగా ఈ ఆరోగ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇలా నిర్వహించడం వల్ల మీకు సంబంధించిన మీ ఫైల్ ఏదైతే ఉంటుందో, ఫైల్ ఒకసారి పోయినా సరే ఈ డీటెయిల్స్ ఆన్లైన్లో కనుక ఉన్నట్టయితే మనకి తక్షణం ఏదైనా యాక్సిడెంట్ జరిగినా తక్షణం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ఈ కాల వ్యవధి అనేది తగ్గుతుంది. కాబట్టి దాని ద్వారా వెంటనే అతనికి చికిత్స అందించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దానికోసంగా ఆన్లైన్లో రోగికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కేసీటు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ కోసంగా చర్యలు చేపట్టేందుకు ఈ ఆరోగ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని విశాఖ జిల్లాలో మొదటిగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దివ్య దర్శనం. పేద భక్తులను తిరుమల సహా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3-4 పుణ్యక్షేత్రాలకి ఉచితంగా తీసుకెళ్లేందుకోసంగా దివ్య దర్శనం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఆలయాల్లో దర్శనం మొదలుకొని రవాణా వసతి కానీ, వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఛార్జెస్ కానీ, అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు భోజనం కానీ, ఇలాంటి వస్తువులన్నీ కూడా ఈ దివ్య దర్శనం పథకం కింద ఉచితంగా కల్పించడం జరిగింది. ఇందుకయ్యే మొత్తం ఖర్చుని దేవాదాయ శాఖ భరించడం జరుగుతుంది. ఈ దివ్య దర్శనం పథకం కింద ఒక్కో జిల్లా నుంచి 1.3 లక్షల మంది భక్తుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్లేలాగా ఈ దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇందులో 90% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన భక్తుల్ని తీసుకెళ్లాలని చెప్పేసి దేవాదాయ శాఖ నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రగతి. సమస్త ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కంప్యూటరీకరించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రగతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీంట్లో మొత్తం 2,358 కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్ట్ని, దీనికి పేరు వచ్చేసి ఈ ప్రగతి అని పెట్టడం జరిగింది. దీనిని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తీర్మానించడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1,528 కోట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు సమకూరుస్తుంది. సో ఈ ప్రగతి కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నిధులు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సింగపూర్ కంపెనీలు విప్రోల సంయుక్త భాగస్వామ్యంలో 3 దశల్లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని, ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 HODలు, 745 ఈ సేవలన్నింటినీ కూడా ఈ ప్రగతి పేరుతో ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీన్ని మొత్తం 72 ప్రాజెక్టులు, 14 ప్యాకేజీలుగా వర్గీకరిస్తారు. దక్షిణాసియా దేశాల్లో తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది, ఈ ప్రగతి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సమస్త ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కంప్యూటరీకరించడం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. కాబట్టి తప్పకుండా ఇక్కడ మీకు అనాలిసిస్, విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ని పథకాల మీద ఏ విధంగా అడుగుతారు, సో వాటి ఆ పథకం యొక్క ఉద్దేశం, ఆ పథకాన్ని స్టార్ట్ చేసిన ఇయర్స్ కొన్నిసార్లు అడుగుతారు, ఆ పథకాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తిని కూడా మనం కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకున్నట్లయితే వాటిల్లో అడుగుతుంటారు. అదేవిధంగా దాన్ని ప్రారంభించిన ప్రదేశం, అదేవిధంగా బీమా పథకాలు అయితే దాంట్లో బీమా ఎంత చెల్లించాలి, అదేవిధంగా బీమా కింద ఎంత ఇన్సూరెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇలాంటి వాటి మీద దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఇలాంటి వాటి మీద మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.